సార్ మాకు కడీప్లంగ్ సార్ పంతం కనపడిందండి. కడీప్లంగ్ 5వ వార్డు ఎంపీడీసీగా పోటీ చేశాను సార్. ఎస్సీపేట ఎక్కువ ఉన్న వార్డులో చేశాను సార్. ఎవరో రాకపోతే నేను ముందుకెళ్ళి 629 ఓట్లతో గెలిచాను సార్. నేను చాలా ఒత్తిడి తీసుకొచ్చారు సార్ అందరం, కానీ చాలా ఒత్తులు తట్టుకుని మా వెనకాల అలా దుర్గేష్ గారు ఉండబట్టి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చాక చాలా స్పీడప్ అయిందండి, బాగా స్పీడప్ అయింది సార్. అమ్మమ్మ చాలా స్పీడప్ అయింది సార్. ఆయన కూడా చాలా మాకు అండకింద ఉండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మా వెనకాల ఏ అర్ధరాత్రికాడ ఫోన్ చేసినా అలా గోకుని, మొన్న కూడా ఎలక్షన్ నగ్గాక ఎరవరన్న కురోడ మీద దాడి జరిగితే అర్ధరాత్రికాడు 1 గంటకు వచ్చి లేచి వచ్చారు సార్. అవును సార్. సార్ పొట్లంగ్ సారా ఎంపీడీసీ అండి. ఎంపీగా దత్తత గ్రామం నుంచి 1200 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారండి, 1250 ఓట్లండి. అక్కడ కూడా ఇలా ఎలక్షన్ అయిపోయినామంటేనే చాలా ఒత్తిడి జరిగింది సార్. పోలీసులు ఎంపీ గారు ఆ ఊళ్ళో కూర్చుని మరీ చేయించారు సార్. దాడి పేరు మార్గన్ భర్తరా భర్త గారు చాలా ఒత్తిడిగా ఉన్నారండి. వాళ్ళ కుర్రోళ్ళని కూడా అసలు ఎక్కడ తిరగనివ్వకుండా ఒక దండ వేయనివ్వకుండా ఎవరింట్లో వాళ్ళు దాక్కునేలా చేశారు సార్. ఎంత ఉంటుందండి? 2 ఇన్సిడెంట్స్ బయటికి రాకుండా చేస్తుంది. పోలీసులు వచ్చి బయటికి సంబరాలు చేసుకోకుండా చేస్తుంది. దొల్ల సార్ ఎంపీడీసీగా పోటీ చేసి గెలుపొందారు సార్. నమస్తే సార్, మా దామిడి పిల్లని కడియమనలో అండి. నేను 140 ఓట్లు మెజార్టీతో అగ్గానండి. ఎస్ఐ కాలనీ పోటీ దామిరెడ్డిపల్లి ఎస్ఐ కాలనీ అండి. పల్లె అండి, దామిరెడ్డిపల్లి అండి. దామిరెడ్డిపల్లి సార్ 146 ఓట్లు మెజార్టీతో అగ్గానండి. కళ్యాణ్ విశాలక్షి గారు పోటీ చేశారండి, 1230 ఓట్లు సార్. సార్ నాగిరెడ్డి శివన్న అబ్బాయిని కొట్టారు సార్. కామిరెడ్డి సతీష్ గారిని కొట్టారు. వాళ్ళిద్దరు ఉన్నాయి కూడా. కామిరెడ్డి సతీష్ గారిని అయితే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టారు సార్. నాగిరెడ్డి శివ అండి ఇంకొక అబ్బాయి వెళ్తుంటే బండి మీద ఆఫ్ చేసి దన్నం పెట్టిన కాళ్ళు పెట్టుకున్నాడు అండి, దన్నం పెట్టాడు. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.